హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ లాక్డౌన్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అలాగే మనకు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం అలాగే ఒక మెసేజ్ కూడా అందరూ ఫార్వర్డ్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిజల్ట్స్ స్కాలర్షిప్స్ తర్వాత మనకు హాలిడేస్ ఎగ్జామ్ షెడ్యూల్స్ అవన్నీ వస్తాయి తెలుసుకుంటూ ఉండొచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి సో మనకు రీసెంట్గా చూసుకుంటే కనుక లాస్ట్ వన్ వీక్ నుంచి అరౌండ్ ఎయిటీ థౌజండ్ న్యూ కేసెస్ అయితే రిజిస్టర్ అయ్యాయి అంటే ఇండియా వైడ్ అనమాట సో కేసెస్ అనేవి డ్రాస్టికల్గా పెరుగుతున్నాయి దీంతో ఏంటంటే చాలామంది మళ్ళీ లాక్డౌన్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే మనకు ముంబై లాంటి రాష్ట్రాల్లో ఒక టెన్ డేస్ పాటు లాక్డౌన్ అయితే విధించారు ముంబై తర్వాత పూణే సో కర్ణాటక తమిళనాడు కొన్ని ప్లేసెస్లో అయితే లాక్డౌన్ అయితే కొన్ని రోజులు పోస్ట్ చేశారు వన్ వీక్ నుంచి టెన్ డేస్ పాటు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా లాక్డౌన్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు లాక్డౌన్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం అంటే మనకు కంటైన్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో అంటే ఎక్కువ కేసెస్ ఎక్కడైతే రిజిస్టర్ అవుతున్నాయో ఆ ఏరియాస్లో మాత్రం సో రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అలాగే మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ట్రైన్స్ తిరగవు అన్నారు అంటే స్పెషల్ ట్రైన్స్ కాకుండా నార్మల్ ట్రైన్స్ అయితే ఏప్రిల్ ఫస్ట్ వరకు తిరగవు ఫ్లైట్స్పై కూడా నిషేధం అయితే విధించారు అంటే కొన్ని లిమిటెడ్ ఫ్లైట్స్ కాకుండా అన్ని ఫ్లైట్స్ కూడా తిరగవు అని చెప్పేసి మనకు ఆ సెంట్రల్ గవర్నమెంట్ అయితే అప్డేట్ ఇచ్చింది సో ఇప్పుడు చూసుకుంటే కనుక మనకు వ్యాక్సినేషన్ కూడా చాలా స్పీడ్గా ఇస్తున్నారు వ్యాక్సినేషన్స్కి సంబంధించి మనకు టూ డోసెస్ తీసుకోవాలి ఫస్ట్ డోస్ అయితే చాలా చోట్ల కంప్లీట్ అయింది సెకండ్ డోస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు సో వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా చాలా స్పీడ్గా అయితే నడుస్తుంది అలాగే ఒక మెసేజ్ ఏంటంటే మార్చ్ ఫస్ట్ నుంచి మే ఫోర్త్ వరకు లాక్డౌన్ ఉంటుంది ఎగ్జామ్స్ ఉండవు స్కూల్స్ ఉండవు అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వాట్సాప్లో షేర్ చేస్తున్నారు ఇదైతే ఫేక్ అని చెప్పేసి మనకు ఏపీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది సో దీని అయితే ఎవరు నమ్మకండి ఆ మెసేజ్ అయితే ఫేక్ మెసేజ్ అలాగే మనకు ఎగ్జామ్స్ ఉండవు అని చెప్పేసి కూడా కొంతమంది న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు సో ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలం సురేష్ గారు అయితే చాలా క్లారిటీగా చెప్పారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ విధించే అవకాశం లేదు ఎగ్జామ్స్ కూడా యాజ్ జరుగుతాయి అలాగే మనకు క్లాసెస్ కూడా యాజ్ యూజువల్గా జరుగుతాయి లాక్డౌన్ అయితే ఉండదు అని చెప్పారు వ్యాక్సినేషన్ ఇచ్చే స్పీడ్ కూడా పెంచుతాము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు సో కాకపోతే కొంతమంది ఏంటంటే స్కూల్స్ ఉండవా కాలేజెస్ ఉండవా అది ఇదని అడుగుతున్నారు కానీ స్కూల్స్ అయితే యాజ్ యూజువల్గా జరుగుతాయి అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా పెంచాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అంటే ఒక క్లాస్కు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ చేస్తూ ఎగ్జామ్ సెంటర్స్కి ఉన్నదానికన్నా ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా సెంటర్స్ అయితే కేటాయిస్తామో అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో పుకార్లు అయితే నమ్మకండి మనకు లాక్డౌన్ ఉంటుంది ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తాం మనకు గవర్నమెంట్స్ వచ్చేసి ఈ వ్యాక్సినేషన్ తొందరగా పంపిణీ చేసి వీలైనంత వరకు సో ప్రజల్లో కొంచెం అవగాహన అయితే ట్రై చేస్తున్నారు కానీ ఈ లాక్డౌన్ పెట్టి లాస్ట్ టైం లాగా మళ్ళీ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే ఆలోచన అయితే గవర్నమెంట్కి అయితే లేదు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా చెప్పిన అప్డేట్ అయితే ఇది సో లాక్డౌన్ పెట్టే ఉద్దేశం అయితే లేదు అని చెప్తున్నారు ఎగ్జామ్స్ కూడా కంపల్సరీ కండక్ట్ చేస్తాం సో మనకు ఆల్రెడీ ఏంటంటే షెడ్యూల్ ఇచ్చేసారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్కి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అలాగే మనకు హాలిడేస్ ఏంటి ఎట్లుంటుంది స్టేటస్ అని చెప్పేసి ఆల్రెడీ అన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు ఓన్లీ ఎక్కడైతే కంటైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు సో అలాగే లాక్డౌన్ పెట్టాలంటే ఈసారి మాత్రం కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతిస్తేనే మనకు లాక్డౌన్ అయితే పోస్ట్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో వ్యాక్సినేషన్ని ఇంకా మనకు కొన్ని కంపెనీస్ ఏంటంటే కొత్త కంపెనీస్ కూడా కొన్ని వ్యాక్సినేషన్స్ అయితే పర్మిషన్స్ ఇస్తున్నారు సో వాటన్నిటికీ కనుక ఓకే అయితే ఇంకా వ్యాక్సినేషన్ స్పీడ్గా అంటే సో ఇప్పుడు ఒక వ్యాక్సిన్ రెండు వ్యాక్సిన్సే ఇస్తున్నారు అంటే ఒక కంపెనీ రెండు కంపెనీస్ నుంచి వచ్చిన వ్యాక్సినే పంపిణీ చేస్తున్నారు ఇంకా కొన్ని కంపెనీస్ కనుక ఆమోదముద్రం కావాళ్ళు ఇస్తే కనుక గవర్నమెంట్ సో ఎక్కువ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఆ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి లాక్డౌన్ అయితే ఉండదు మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటున్నాయి కేసులు అయితే పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా కరోనా అయితే పోలేదు కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోండి మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ సో మనకు కొన్ని స్టేట్స్లో అయితే ఇంపోజ్ చేస్తున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన చోట్లే చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో అయితే లాక్డౌన్ ఉంటుంది తర్వాత ఎగ్జామ్స్ ఇవన్నీ ఫేక్ మనకు మళ్ళీ ట్రైన్స్ స్టాప్ చేస్తారని కొంతమంది షాప్స్ క్లోజ్ చేస్తారని కొంతమంది తర్వాత ఫ్లైట్స్ ఆపుతారని కొంతమంది చెప్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు పథకాలకు సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా ఇచ్చారు ఏ పథకం ఏ రోజు రిలీజ్ చేస్తారో అవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో లాక్డౌన్ మీద అయితే మీరు ఏ అపోహలు అయితే పెట్టుకోకండి మనకు యాజ్ యూజువల్గా అన్నీ రెగ్యులర్గా జరుగుతాయి ఇంకా ఏదైనా పెద్దగా ఇంపాక్ట్ ఉంటే కనుక మనకు గవర్నమెంట్స్ అనౌన్స్మెంట్ చేస్తాయి సో ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియోస్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బై బాయ్